దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునగాక ప్రతి దినం దైవ సన్నిధి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువు నందు ప్రియలారా యొక్క దినమున పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం వెళదాం యోగ గ్రంథం పదహారో అధ్యాయం పన్నెండవ చిన్న చదువుకుందాం నేను నెమ్మదిగా ఒంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలుగా చేసి ఉన్నాడు మెడ పట్టుకొని విదిలించి నన్ను తుత్తునీయలుగా చేసి ఉన్నాడు తనకు నన్ను గురి దిబ్బగా నిలిపి ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యోగు లాంటి మహాభక్తుడు ప్రపంచ చరిత్రలో మరి ఎవరు లేరని చెప్పుకోవాలి ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో అతడు చాలా భయభక్తులు కలిగి నీతి మంతుడుగా న్యాయమంతుడిగా యదార్థవంతుడిగా దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డగా జీవిస్తున్నటువంటి కాలంలో అతని కలిగినటువంటి శోధన మరి ఎవ్వరి జీవితంలో కూడా కలగలేదు అయినప్పటికీ ప్రతి విషయములు కూడా తట్టుకొని సహనాన్ని ఓపికను కలిగినటువంటి వాడై ప్రభువునకు ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డగా అతను మిగిలినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం భక్తి కలిగిన తన జీవితంలో ప్రార్థన చేసే తన జీవితంలో విశ్వాసం కలిగిన తన జీవితంలో ఎంతో నెమ్మదిగా క్షేమంగా బ్రతుకుతున్నటువంటి సందర్భాల్లో ఆయనకు భయంకరటువంటి కాలం సంభవించింది కానీ యోబు తన జీవితంలో దేవుడు ముక్కలు చెక్కలు చేసిన మెడబట్టుకొని విదిలించి తుత్తునీలుగా చేసినప్పటికి కూడా అలాంటి సమయంలో చాలా ఓపికతో సహనంతో ఓచుకున్నాడు అలాంటి సమయంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను తనకు నన్ను గురిదిబ్బగా నిలిపి ఉన్నాడు నిజముగా క్రైస్తవులు అయినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో అండి మనం గురి కలిగినటువంటి వారుగా జీవించాలి గురి లేని బ్రతుకు గుడ్డి బ్రతుకు అన్నారు గురి లేకపోతే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు మనం వెళ్ళే మార్గం మనకు అర్థం కాదు సరైన విధానం నడుచుకోవడానికి నీతి మార్గం గుండా మనం వెళ్ళడానికి సరైన గురి మనకు అవసరమని మనం జ్ఞాపకం చేసుకోవాలి నిజంగానే ప్రతి క్రైస్తవుడు గురిగలిగిన వాడుగా జీవించాలి అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు గారి యొక్క జీవిత విధానం గురి దెబ్బగా నిలబడ్డటువంటి విధానం అండి యాకోబు రాసినటువంటి పత్రికలో ఐదో అధ్యాయంలో నుండి పది పదకొండో చిన్నాలు నా సహోదరులారా ప్రభు నామోన బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపిక మాదిరిగా పెట్టుకొనుడి అని రాస్తూ సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాము కదా మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు కనుక యోబు యొక్క సహనాన్ని గురించి మీరు విన్నారు అతను ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకోండి అంటూ అతని గురించి రాయడం జరుగుతుంది అంటే యోబు ఈ లోకములో ప్రతి ఒక్కరికి కూడా ఒక గురి కలిగినటువంటి వ్యక్తిగా కనపడతాడు గురి అతన్ని అతని దేవుడు కొరకు నిలబెట్టాడు అందుకనే శ్రమలు పడుతున్నటువంటి వారిని ప్రవక్తలైనటువంటి వారిని దేవుని సేవకులైనటువంటి వారిని దైవజనులైనటువంటి వారిని మనం ఏం చేయాలంటే గురిగా పెట్టుకొని పలాని దైవజనుడు ఈ విధంగా ఎన్నో శ్రమలు ఎంతో శోధనలు ఎన్నో భయంకరమైనటువంటి ఇబ్బందులు అనుభవించాడే కనుక అతడే మనకు గురి ప్రతి దైవ చూస్తూ మన విశ్వాస ప్రయాణాన్ని మనం కొనసాగించాలి వాస్తవానికి అందరికంటే ముఖ్యంగా యోబును ఒక గురి దెబ్బగా మనం పెట్టుకొని మన కళ్ళ ముందు ఆయన చూస్తూ మన విశ్వాస జీవితంలో మనం ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఉన్నాం కాబట్టి ఆ యొక్క శ్రమలకి ఆ శోధనలకి ఆ సహనానికి ఆ ఓపికను మనం చూసినప్పుడు యోబుకున్న సహనం మరి ఎవరికి లేదని కూడా మనం చెప్పుకోవాలి ఒక గురి కలిగినటువంటి వ్యక్తి కనుక తన జీవితంలో ఎంతవరకు ఆ శోధన భరించాలో ఎంతవరకు ఆ శ్రమను భరించాలో ఎంతవరకు తన యొక్క శరీరంలో వ్యాధిని భరించాలో అన్నీ కూడా భరిస్తూ వచ్చాడండి భరించింది ఎందుకంటే తను ఒక గురి కలిగినటువంటి వ్యక్తి కనుక తన విశ్వాసాన్ని ఎన్నడూ వదులుకోలేదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రేమ సోదరి సోదరుడా నీ జీవితంలో ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నీకొస్తే నీవు నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోగలవా ఈరోజున జీవితంలో గురి దెబ్బగా నిలబడాలి కీర్తన గ్రంథం పదహారవ దావిది కీర్తన ఎనిమిదవ వచ్చిన చదువుతున్నాను దయచేసి వినండి సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి ఉన్నాడు గనక నేను కదల్చబడను అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తే దావిది కూడా ఈ కోణంలో మనకు కనబడుతూ ఉన్నాడు తనకు కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఎంట బయట భయంకరమైన దుస్థితులు వచ్చినాయి కానీ ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు తన జీవితంలో ఎదురైనప్పటికీ కూడా అతడు గురి కలిగినటువంటి వాడుగా తన జీవితంలో ఉన్నాడండి కాబట్టి సదాకాలము సదాకాలం అంటే ఏంటి ఒక మనిషి భూమి మీద పుట్టింది మొదలుకొని తన జీవితంలో తన చివరి శ్వాస ఇడిచే అంతవరకు దేవుని మీరు విశ్వాసాన్ని కోల్పోకుండా నా దేవుడున్నాడు ఏ పరిస్థితికైనా అని చెప్పి ఎవరైతే నిలబడగలుగుతారో వారే సదాకాలము దేవుని అంద గురి నిలిపేవారండి దావిడు తన విశ్వాస జీవితాన్ని ఎన్నడూ వదులుకోలేదు ఎంతో మరి శత్రువులను ఎదిరించే విషయంలో అనేక మరి శత్రువులు తన్ని ఇబ్బంది పెడుతున్న కాలంలో అనేక రకాల అవమానాలు భరిస్తున్న కాలంలో తన గురిని మాత్రానికి వదులుకోలేదండి అందుకని దేవుని యొక్క వాక్యంలో రాస్తున్నటువంటి చక్కని మాట ఏంటంటే సదాకాలము నేను యహో వయందు గురి నిలుపుచున్నాను ఆ యొక్క సదాకాలం దావీది ఎప్పుడైతే తన జీవితంలో గురి నిలుపుతున్నాడు దేవుని పైన ఆ దేవుడు తన కుడు ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి నిజంగా ఎంత గొప్ప విషయం అంటే దేవుడు మన కుడుపార్షమన ఉండాలంటే మన యొక్క హృదయములో ఉండాలంటే దేవుడు మనతో కూడా ఉండాలంటే ఆ గొప్ప దేవుడు మనతో కూడా ఉండడానికి మన జీవితాల్లో మనం గురి కలిగినటువంటి వారమైతేనే దేవుడు మనతో ఉంటాడు దావిడు దేవుని యొక్క సన్నిధిలో గురి కలిగినటువంటి వాడు కాబట్టి ఆ గురి కలిగిన తన జీవితంలో దేవుడు తన కుడు ఉన్నాడు అనే మాట ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడైతే తన కుడు ఉన్నాడో ఎన్నడూ కూడా తన విశ్వాస జీవితం కదిలించబడలేదు రోజున కొంతమంది విశ్వాసంలో కదులుతున్నారు మెదులుతున్నారు కిందికి అవుతున్నారు పైకి అవుతున్నారు కొంతమంది కొడుకి ఎడమకి తొట్టిల్లుతూ ఉన్నారు కొంతమంది విశ్వాసాన్ని జారవిడుచుకుంటా ఉన్నారు ఒక ధరికి ఒక గభ్యానికి చేరుకోలేక ఒక గురి లేనటువంటి జీవితాలు కలిగినటువంటి వారు కనపడుతున్నారు కానీ అలా కాదండి తన జీవితంలో చాలా గురి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆ గురి ఎంతవరకు అంటే సదాకాలం తన శ్వాస ఉన్నంత వరకు ఎంతో గురిగలవాడుగా ఉన్నాడు కనుకనే తన జీవితంలో ప్రభు ఎప్పుడు దావీద తోడుగా ఉంటూ వచ్చాడండి ఈ రోజున నీకు నాకు మనందరికీ మన జీవితాల్లో దేవుడు మనకుడు పార్షిమన మన హృదయంలో మనతో కూడా ఉండాలంటే మనం కూడా తప్పనిసరిగా దేవునిపైన సదాకాలము గురి నిలిపినటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి ఎప్పుడు సదాకాలం నీ జీవితంలో నువ్వు గురి నిలుపుతావో ఇక్కడ తొమ్మిదో వచనంలో మనం చదువుదామండి అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఈ కీర్తన పదహారో కీర్తన మనం చూస్తున్నప్పుడు ఎనిమిదో వచ్చినలో సదాకాలము యహో మీద నేను గురి నిలుపుతున్నాననే మాట వాడుతున్నాడు దేవుని మీద ఎప్పుడైతే గురి నిలిపాడో ఆయన కుడు దేవుడు ఉన్నట్లుగా ఆయన స్థిరంగా నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం ఆ తర్వాత మనం గమనిస్తే అందువలన ఎందువలనండి దేవుని మీద గురి నిలిపినటువంటి కారణం వలన అందువలన నా హృదయము చాలా సంతోషిస్తూ ఉంది నీ జీవితంలో సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క సంతోషాన్ని నీవు నీ హృదయంలో అనుభవించాలంటే నీవు గురిగల వాడవైతే గురిగల దానివైతే తప్పనిసరిగా నీ హృదయంలో సంతోషాన్ని అనుభవించగలుగుతావు కాబట్టి దావీ నిరీక్షణ ఏంటంటే నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నా కుడు ఉన్నాడు నేను కదల్చబడను నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు గనక నేను నా హృదయంలో చాలా సంతోషిస్తున్నాను నా ఆత్మ కూడా హర్షిస్తూ ఉంది ఇక్కడ మనం గమనించినప్పుడు నా ఆత్మ అనేటటువంటి మాటకి మూల భాషలో మహిమ అనే మాట రాయబడతా ఉంది అవునండి మన జీవితాల్లో మన గురి పరలోకం కొరకు నిత్యమైన మహిమ కొరకు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి దేవుని మీద గురి నిలిపిన కారణం వల్ల దావుది యొక్క ఆత్మను దేవుడు పాతాలను నిడిచిపెట్టలేదు కానీ తన యొక్క ఆత్మను తన వద్దకు తీసుకున్నాడండి నిజంగా ఆలోచన చేద్దాం ఎవరి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది ఎవరి ఆత్మ నిత్య విశ్రాంతిలో ఉంటుంది ఎవరి ఆత్మ దేవుని యొక్క మహిమలో ఉంటుంది గురి కలిగిన జీవితాలు కలిగి ఉంటే మనం ఎంతో చక్కగా ఆ ఉన్నతమైన మహిమలో మనం ప్రవేశిస్తామండి గురి కలిగి ఉంటే ఇన్ని లాభాలు మనకు ఉన్నాయి ఇన్ని ప్రయోజనాలు మనకు ఉన్నాయండి కాబట్టి ఆలోచన చేద్దాం దావీదు సదాకాలము యహోవయంత గురి నిలిపిన వాడిగా మనం చూస్తున్నాం మనం కూడా సదాకాలం దేవుని మీద గురి నిలుపుదాం ఒక ఉన్నతమైన మహిమను మనం పొందుకుందామని అపోస్తున్న పౌలు గారు పిలిపి సంఘానికి రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో నుండి పద్నాలుగు వచ్చినాం క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని యొద్దకే పరుగెత్తుచున్నాను పౌలు గారు తన జీవితంలో ఎంతో గొప్ప సేవ చేశాడు ఆసియా ఖండమంతా దాదాపుగా ప్రయాణాలు చేసి ఎంతో అవమానాలు పొంది నిందలు భరించి సేవను చేస్తూ అనేక సంఘాలు కట్టి అనేక మంది ఆత్మీయ బిడ్డల సంఘ కాపురలుగా పెట్టి ఎంతో గొప్పగా దేవుని కొరకు శ్రమను అనుభవించాడు అయితే తన జీవితంలో మనం చూస్తున్నాం ఆయన ఈ లోకంలో ప్రభుచార పిలువబడింది మొదలుకొని ఆయన దేవుని యొక్క రాజ్యంలో చేరుకునే అంతవరకు మనం చూస్తున్నాం ఇక్కడ ఆయన ప్రతి విషయంలో కూడా ఒక గురిగలవాడుగా పరుగెత్తాడండి గురిగలిగినటువంటి వాడు ఎందుకు పరుగెత్తాడో తెలుసా ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందుకోవాలని ఒక ఉన్నతమైన బహుమానం కావాలి ప్రతి ఒక్కరికి ఆశ బహుమానం అంటే ఎవరికైనా ఒకళ్ళకి కొన్ని బహుమానాలు ఇస్తూ ఉంటే మనకు కూడా అనిపిస్తుంది నాకు బహుమానం ఇస్తే బాగుండేదని ఈ బహుమానాల కొరకు ఆశించేవారు చాలామంది ఉన్నారు బహుమానం ఆశించి తప్పిపోయినటువంటి వారు కూడా బైబిల్ మనకు కనబడతారు బహుమానం కొరకు పరుగెత్తి దురాశతోని వారి జీవితాలు పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు ఈ లోకంలో కానీ మనకు కావలసిన బహుమానం ఏంటంటే పరలోకంలోకి ఉన్నతమైన బహుమానం మనకు కలగాలి ఆ బహుమానం కొరకు పౌలు గారు పరుగెత్తుతూ ఉన్నాడు ఈరోజు నీవు నేను మనందరం దేవుని సేవకులుగా ఒక దేవుని బిడ్డగా ఒక మంచి విశ్వాసిగా నీ జీవితం నీకు బహుమానం కావాలా ఆ బహుమానం కావాలంటే నువ్వు చక్కగా తిన్నగా గురియోధకు పరిగెత్తు గురియోధకు పరిగెత్తకుండా నీ పరుగు అటో ఇటో ఇటో అటో అయిందనుకోండి ఆ ఉన్నతమైన బహుమానం నువ్వు పొందుకోలేవని మీ జ్ఞాపకం చేస్తున్నాను ఈ రోజుల్లో చాలామంది లోకంలో చాలా విషయాల కొరకు పరిగెత్తుతూ ఉన్నారు క్రైస్తవులు వారు ఎక్కడికి వెళుతున్నారో ఎందుకు పరిగెత్తుస్తున్నారో వారి జీవితాలకు అర్థమే లేదండి నీ పరుగుకి అర్థం ఉందా ప్రే సహోదరి సహోదరుడా ఒకసారి గమనించి ఆలోచించాయి లోకంలో మనం చూస్తూ ఉంటాం బిలామనే ప్రవక్త ఉన్నాడు అతడు బహుమానం కొరకు పరుగెత్తాడు చివరు తన జీవితాన్నే పాడు చేసుకున్నాడు ఆ యొక్క ప్రవక్త నడిచిన మార్గం మంచిది కాదని దేవుడు సెలవు ఇచ్చాడు గ్యాహాజీ ఉన్నాడు ఎలిషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి వాడు అతను కూడా ధనం కొరకు పరుగెత్తాడు పరుగెత్తాడు కానీ ఆ పరుగు తన జీవితంలో ఒక కుష్ఠవ్యాధిని తీసుకొచ్చి పెట్టిందండి ఈ విధంగా కొత్త నిబంధనలు పాత నిబంధనలు ఈ రెండు నిబంధనలలో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులందరూ కూడా ఈ లోక సంబంధమైన వ్యర్థమైన బహుమానాల కొరకు ఆశించి వారు పరుగును వ్యర్థపరుచుకున్నారు దానికి అర్థమే లేదు అపోస్తుల పౌలు గారు కొరింది సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఇరవై ఆరో చదువుతున్నాను కాబట్టి నేను గురి చూడని వానివలి పరుగెత్తువాడని కాను అని మాట మాట్లాడుతున్నాను ఎంత చక్కని మాటండి గురి చూడని వాని వలే నేను పరుగెత్తువాడని కానయ్యా నేను అంటే తప్పకుండా దానికి ఒక గురి ఉందని చెప్పి ఒక గమ్యస్థానం ఉందని ఆయన గమనించగలిగాడు గుర్తించగలిగాడు మరి ఈరోజు నీవు నేను మన జీవితాల్లో గురి వద్దకే పరుగెత్తుచున్నామా ఇంకో మాట ఇరవై ఏడో వచ్చినలో గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టు పోదునేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నా అని చెప్పి ఒక మంచి మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు పై భాగం ఇరవై నాలుగు వచ్చిన మనం గమనించినప్పుడు పండపు రంగమందు వారందరూ పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అనే మాట మనతో జ్ఞాపకం చేస్తూ ఆయన మనతో చెబుతున్న ఈ మాటని మనం గమనిస్తున్నాం కాబట్టి ఎలా పరిగెత్తమని పౌలయ్య గారు చెప్పాడు మనకంటే బహుమానం పొందేటట్లుగా మీరు పరిగెత్తండి అనే మాట జ్ఞాపకం చేస్తూ మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయాలు మితముగా ఉండను వారు క్షేమ కిరీటాన్ని పొందుటకు మనం మనమైతే అక్షయమైన కిరీటాన్ని పొందుటకు మితముగా ఉన్నామనే మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి భక్తుల యొక్క పరుగు భక్తుల యొక్క గురి కనుక ఈ రోజున క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఒక దేవుని బిడ్డగా నీకు ఒక అని జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం ఆఖరు గడియల్లో ఉన్నాం మన జీవితాల్లో ప్రభువు రాకడ బహు సమీపంగా ఉంది ప్రభువురు అక్కడ కొరకు మనం సిద్ధపడాల్సిన దినాలు దేవుని యొక్క రాకల్లో నీవు నేను మన అందరం ఎత్తపడాలంటే గురి లేకుండా గుడ్డెద్దులాగా నీవు ప్రవర్తించినట్లయితే నువ్వు ఎత్తపడలేవు అసలు నీ గురి నీకు తెలుసా నువ్వు దేని కొరకు దేవుని చేత పిలువబడ్డావో ఎందుకు ఏర్పాటు చేసుకోబడ్డావో ఎందుకు దేవుడిని మహింపరిచాడో ఆయన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాడో నువ్వు గమనించగలుగుతున్నావా నేను చాలాసార్లు ఆశ్చర్యపడుతూ ఉంటాను కొంతమంది విశ్వాసుల జీవితాల్లో కొంతమంది సేవకుల జీవితాల్లో కొంతమంది దేవుని బిడ్డల జీవితాల్లో గురులేనటువంటి పోకడ పోతూ ఉంటారు ఏంటో అలా వెళ్తున్నారంటే ఏదో బ్రతకనివ్వండి ఫాస్ట్ గారు అని అంటారు ఏమండి అంత సులకనగా ఉందా క్రైస్తవ జీవితం అంటే ఎంతవరకు నీవు గురి లేకుండా పరుగు పరుగెత్తితే నీకు ఒక ఉన్నతమైన బహుమానం రాదని జ్ఞాపకం చేస్తున్నాను ఈ రోజు నుండి ఆయన ఒక తీర్మానం చేసుకో దేవా ఒక యోబు ఎలాగైతే తన జీవితంలో గురి నిలబడ్డాడో యోబులాగా నన్ను చేయయ్యా కీర్తన గ్రంథంలో పదహారో కీర్తన ఎందు ప్రకారంగా సదాకాలము నా దేవుని అందుకు గురి నిలుపుచున్నాను అని ఒక దావీదు వల్ల నన్ను చేయయ్యా అని ప్రార్థించాడు అంతమాత్రం కాదు అప్పోస్తుల పౌలు వలె నన్ను అయ్యా నీ భక్తుడు ఉన్నతమైన బహుమానం కొరకు గురి వద్దకు పరుగెత్తాడే అలాంటి పరుగు నాకు ఇవ్వండి అయ్యా అని ఈరోజు నువ్వు ప్రార్థించు నీ హృదయంలో మండించవాడు ఎంతకాలం నిలువెచ్చని స్థితిలో నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు అందుకని జ్ఞాపకం చేస్తున్నాను దయచేసి గమనించండి గురి వద్దకు పరిగెత్తండి ఉన్నతమైన బహుమానం పొందుకోండి గురి వద్దకు పరిగెత్తండి ఒక ఉన్నతమైన మహిమను స్వతంత్రించుకోండి గురి వద్దకు పరిగెత్తండి మీ జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడండి కనుక గురి లేని నీబ్రతకు ఆయన ఇరువుదికనే ఒక భక్తుడు పాట రాస్తాడు అదే అపో అది సాతాన్ అలా చేసుకుంటావా దయచేసి గమనించి ప్రభు సన్నిధిలో రాకడ కొరకై గురి వద్దకే పరిగెత్తాలని ఆ గురి చూస్తూ ఉన్నతమైన మహిమను చేరుకోవాలని ఆశించు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడ్లు ఆశీర్వదించును గాక ఆమెను పరిశుద్ధి దయగల తండ్రి జీవంగల దేవ నమ్మదగిన ప్రభా స్తోత్రాలు నా తన్ని భక్తుడు యోబు నీ భక్తులైనటువంటి దావీదు నీ భక్తులైనటువంటి అపోస్తలం పౌలు గారు వారి జీవితంలో ప్రభా గురి వద్దకు పరుగెత్తారు ఉన్నతమైన బహుమానం పొందుకున్నారు అలాగే మా జీవితంలో కూడా ఉన్నతమైన మీ రాజ్యం కొరకు సిద్ధపరచబడుతూ గురి వద్దకి పరుగెత్తి సదా నీ సేవలు సాగిపోయే కృపనివ్వండి నైనా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రేక్షకులందరినీ దీవించండి ఆశీర్వదించండి నీ కృపలో భద్రపరచండి యేసు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసడుగు వేడి కొను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ చేత నన్ను పిస్తావయా చేత నన్ను వాడుకుంటావయ